ఈ విజయనాథాలు దేనికి? తప్పకుండా మా బావ భీముడి ఆకాంక్ష పూర్తయి ఉంటుంది. అశ్వత్థామని వారు వధించి ఉండవచ్చు. నా పుత్రుడు మృతి చెందాడా? అశ్వత్థామకు మృత్యువు ఎలా వస్తుంది? అశ్వత్థామకు మృత్యువు ఎలా వస్తుంది? వాని నుదుటిపై దివ్యమణి ఉంది. వాని శరీరం మీద ఎటువంటి గాయాలు కావు. నా పుత్రునికి మృత్యు ఎలా వస్తుంది? జన్మించినప్పుడు దివ్య గుణాలు కలిగి ఉండవచ్చు గురుదేవా. జీవితంలో చేసిన దుష్కర్మలు ఆ దివ్య గుణాలను హరించి వేస్తాయి. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది గురుద్రోణ. లోహమైన జల వాయు ప్రతాపాలకు కరిగి మట్టిగా మారుతుంది. మీరొకసారి అశ్వత్థామ కర్మలను గురించి ఆలోచిస్తే మీకు అవశ్యం తెలియగలదు గురుదేవా. అశ్వత్థామలోని దివ్యత్వం ఎందుకు నశించిందో. అది అసంభవం. నీవు ఒక కపటివి, మోసగాడివి వాసుదేవా, మాయల మారివి నీవు. నా పుత్రుడికి మృత్యు ఎలా వస్తుంది? ఎవరూ సమాధానం చెప్పరేంటి? ఎవరైనా సమాధానం చెప్పండి. ఎవరైనా నాకు సమాధానం చెప్పండి. బావా యుధిష్ఠిరా, మీరు జీవన పర్యంతం సత్యమే పలుకుతానని ప్రతిజ్ఞ చేశారు. మీ నోటితో అసత్యమనేది మీరు ఎన్నడూ పలుకలేదు. ఇప్పుడు మీరైనా గురుద్రోణులకు చెప్పండి, వాస్తవంగా అశ్వత్థామ రణభూమిలో మరణించాడా? అవును గురుదేవా, నేను స్వయంగా నా కళ్ళతో భీముడు అశ్వత్థామపై దాడి చేస్తుండగా చూశాను. నీవు జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకలేదు, సదా సత్యమే పలికావు. ఈరోజు నీవు అసత్యం పలికితే నరకాన అగ్నిలో దగ్ధం కాగలవు. చెప్పు, వాస్తవంగా నా పుత్రుడు అశ్వత్థామ ఇప్పుడు ఈ లోకంలో జీవించలేడా? నేను సత్యమే చెబుతున్నాను గురుదేవ. అశ్వత్థామ మరణించడం నేను ప్రత్యక్షంగా చూశాను. అశ్వత్థామ హత. అశ్వత్థామ హత కుంజరః. మరణించింది అశ్వత్థామ అని ఏనుగు, మరణించింది అశ్వత్థామే. పితృదేవులు, పితృదేవులు ఇంత బిగ్గరగా పిలుస్తున్నారు ఎందుకు నన్ను? మిత్రమా అశ్వత్థామ, వారి స్వరంలో ఏదో బాధ ఉంది, అది వింటే నాకనిపిస్తోంది. ఎవరో నీవు మరణించావన్న అసత్య సమాచారాన్ని వారికి అందించి ఉండవచ్చు. వీల్లేదు. నేను ఈ సృష్టినంతటినీ భస్మం చేసేస్తాను. నా పుత్రుణ్ణి హతమార్చిన పాండు పుత్రులారా, నేను మీలో ఎవ్వరిని విడిచిపెట్టను, ఎవ్వరిని విడిచిపెట్టను. ఈరోజే అందరినీ వధిస్తాను. Om
మా పరశురామ ప్రభువు తమ శస్త్రాలన్నింటినీ దానంగా నాకు ప్రసాదించారు. ఆ శస్త్రాలతోనే పరశురామ ప్రభువు సమస్త సృష్టిలో క్షత్రియులను సంహరించారు. ఒక్క పర్యాయం కాదు, 21 పర్యాయం. ఈ బ్రాహ్మణుని ఆగ్రహాన్ని చూడండి, ఈ బ్రాహ్మణుని ఆగ్రహాన్ని చూడండి పాండుపుత్రుడా. ఇప్పుడే పరశురామ ప్రభువిచ్చిన శస్త్రాలతో ఈ సమాజాన్నంతటిని ధ్వంసం చేసేస్తాను. సమస్త సమాజాన్ని ధ్వంసం చేస్తాను నేను.